పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు యూత్ గురించి చెప్పాను కదా, నేను జానీ సినిమా చేసినప్పుడు హీ వాజ్ ద టిపికల్ యూత్ అండ్ అతను సినిమా షూటింగ్ చేస్తున్నాడు డైరెక్షన్ చేస్తున్నాడు అంటే మొత్తం అదొక్కటే తనకి. ఇంకేమి నాకు తెలిసి అతను తిండి తినేవాడా లేదా అన్న సంగతి కూడా తెలియదు. ఎందుకంటే ఒక ఫైట్ వచ్చేసాం మేము రామానాయుడు స్టూడియోలో అన్నప్పుడు, ఆ ఫైట్ అందరూ బ్రేక్ అయితే బయటకు వెళ్ళేవారు కానీ ఇతను మాత్రం అక్కడే కూర్చున్నవాడు, ఏవో అన్నీ అన్నీ ఇటు అటు 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 చేస్తుండేవాడు అనమాట. అప్పుడు నేను అనుకునేవాడిని డెడికేషన్ అంటే ఇలా ఉండాలి అనేసి. దట్స్ వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, హైలీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్ ఆర్ ఏ వర్క్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద పొలిటికల్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద సినిమా సైడ్. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆయన పాలిటిక్స్లోకి రావడాన్ని మీరు సపోర్ట్ చేస్తారు? నేను సపోర్ట్ చేయడం అంటే 101% సపోర్ట్ చేస్తాను. ఎస్, అలాంటి వ్యక్తులు కావాలి పాలిటిక్స్లో. జనాలకి పవన్ కళ్యాణ్ గురించి నిజంగా ఏమాత్రం ఒక లవ్ ఉన్నది అంటే గ్యారంటీగా పవన్ కళ్యాణ్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్ అనేసి మార్క్ వెయ్యచ్చు. నేనైతే వేస్తా. యా, ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? జానీ మూవీలో డైరెక్టర్గా కూడా చేశారు కదా. డైరెక్షన్గా అతను చేసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్. ఎస్ ఎస్, ఐ రియలీ ఫెల్ట్ హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్. అతనిలో కెపాబిలిటీ ఉంది, ఉంది కాబట్టి చేశాడు అంతే కదా. సినిమా ఆడింది, సినిమా ఆడలేదు అవి పక్కన పెడితే సినిమా మీరు చూస్తే యూ విల్ ఫీల్ ఇట్. అంటే ఆ కాలంలో ఆ సినిమా ఈ కాలంలో తీవల సినిమా అప్పుడు తీసాడు అతను. అది ఇప్పుడు 2020లో కానీ అదే జానీ మూవీ అతను తీసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ హిట్. ఆ టైంలో తీసాడు కాబట్టి అప్పుడు మన జనాలకి ఇంకా అంత మెచ్యూరిటీ రాలే. ఈవెన్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అతని తాలూకు స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ మీరు చూడండి, ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో దానికంటే 10 స్టెప్స్ ముందు చేస్తాడు అతను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.